మన భారతదేశంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న యువత మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు యువతకి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ పెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యువతని మోసం చేశాడు. యువత ఓట్లు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి యువతని వెన్నుపోటు పడిచాడు. ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు మన యువగలం పాదయాత్రలో యువగలం పథకం కింద యువగలం పథకం కింద ప్రతి యువతకు 3000 నిరుద్యోగ వృత్తి ప్రకటించడం జరిగినది. నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగినది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి అయితే కానీ డ్రగ్స్ అయితే కానీ బస్టాండ్లో చాక్లెట్లు బిస్కెట్లు దొరికినంత ఈజీగా ఈరోజు దొరుకుతూ ఉంది. ఉద్యోగాలు లేవు. అమ్మఒడి ఇంత ప్రభుత్వం రాకముందు అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటికి ఒకరికి ఇస్తున్నారు. అదే నారా లోకేష్ బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఈరోజు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మాయమాటం చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని యువత ఓట్లు వేయించుకొని సర్వనాశనం చేశాడు. కొత్త పరిశ్రమలు ఏమో కానీ ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో యువతకి యువత అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మన నారా లోకేష్ బాబు గారు యువతని ఒక్కసారి ఆలోచించుకోండి. విజనరీ లీడర్ కావాలా? మాయమాటలు చెప్పి కులం పేరు చెప్పుకొని ఎత్తుకొని తిరిగే నాయకుడు మనకు అవసరం లేదు. ఒక్కసారి యువత ఆలోచించి ఎవరైతే ఏ నాయకుడు అయితే కరెక్టో మన ఓటుని నోటికి మాత్రం నమ్ముకోకుండా మన ఓటుని గౌరవంగా మీరు నమ్ముకున్న వాళ్ళకి ఏంటని చెప్పి ఈ టీఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.